హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు ఇంటి వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి గోపి సమలకి సద్య కార్యక్రమం అండి. ఆల్రెడీ నిన్న వీడియో పార్ట్ 1 అయితే పెట్టాను, దాని కంటిన్యూ వీడియోనే ఈ పార్ట్ 2 అండి. తప్పకుండా ఈ వీడియోని కూడా మీరు చూస్తారనుకుంటున్నాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. బజ్జికాయ రెండు పట్ల తీసుకురా, తీసుకురాయలు ఒక పట్టు, పచ్చి పచ్చి రెండు పట్లు, ఒకటేనా? అదొకటి ఒకటి, అదొకటి ఒకటి, అదొకటి ఒకటి కాదు. చెప్పు సాములతో కూర్చొని తింటా కాన అన్నది వర్ష చందు ప్రియ. వరు ఏడు వరు కాలే 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 సీన్ స్వామిది కాదు. రెండు మూడు నాలుగు ఐదు, ఐదు దేవుడు కనిపించింది. చూడండి కావాలని చేసిండే అంతేనా? మార్గవి అడగండి వర్షం ఇది కలిపేది, ఇది కూడా మాదాడినే అక్కడిది ముందా అక్కడ తీసుకుంటాం. ఎంతకాలం పెట్టాలి?
రెండున్నర ఇందాక వంగిండు తెలుసు, అది కూడా పెట్టి మా వాడు తట్టపోతే నేను ఊరుకుని ఉంటాను, అది రాకపోవడానికి కూడా ఇందాక వంగిండాడు అక్కడే బెడ్ మీద వంగి సీరియల్ చూస్తుంటాడు. ఆహా ఇది చూడం అంటావా? ఇందాక వడ్డించినప్పుడు కూడా తీసిన వీడియో. ఆహా నానిస్తాడు, మేము 1500 తీసుకుంటాం. మరి తీద్దురమ్మ ఎంతసేపు వడ్డించను? ఉండు ఉండు స్వామి, ఓ స్వామి చెప్తుంటాను మంచిగా మంచిగా ఆశ్రదం చల్లయ్య కలి సాగులు ఉత్తు సంచాలు గొప్ప సాగు తిరుపతి మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాలే వదినకి. మీరు కూర్చోండి, సినిమాండి చందు. మీరు కూర్చుందర చందు. ఒక్క నిమిషం మనం పిలుస్తా. ఫస్ట్ మీరు కూర్చుందరా అండి పిల్లలు, నేను వాళ్ళు వస్తే వడ్డిస్తా. గానీ నువ్వు కూర్చోమ్మవారు, నువ్వు అసలే వడ్డించి వడ్డించి అలసిపోయినావు. శుక్రవారంగా అన్నం తింది నైట్ తింటది మధ్యాహ్నం తిందో పెట్టుకో నోట్లో పెట్టుకో పెట్టుకో. కష్టపడ్డారు ఇష్టపడ్డారు ఇయ్యంలే నిన్ను ఏంది అంటే వడ్డించి వడ్డించి ఇప్పుడు తింటుంది మా వదిన, తను ఒక్కతే వడ్డించింది సాములకి. ఇతను కూడా హెల్ప్ చేసిండు, నేనేమో సాములతో పాటే భిక్ష చేసిన. వీళ్ళు వీళ్ళందరూ వడ్డించిన వాళ్ళు ఇప్పుడు. బాయ్ చెప్పండి. తిను వర్షిని, ఒక్కసారి కూడా పెట్టుకోలే వర్షిని. నువ్వైతే వస్తా అన్నాడు రా, వాడు స్నానం చేసి హలో. మార్నింగ్ వచ్చేసి మన నాన్న స్వాములందరికీ భిక్ష పెట్టారు, ఈవినింగ్ వచ్చేసి ఒక 10 స్వాములకి అల్పాహారం అయితే పెడుతున్నారండి. అందులో భాగంగా వచ్చేసి చపాతి పిండి కలుపుతున్నాను, తర్వాత వచ్చేసి
గోధుమ రవ ఉప్మా రవ చేద్దామని అనుకుంటున్నాము, ఉప్మా చేద్దామని అనుకుంటున్నాము, అలాగే కొంచెం దోశలు కూడా చేద్దామని అనుకున్నాము. నాతో పాటు మా వదిన కూడా వస్తుంది. నన్ను పిన్నింగ్ తీసిన చేస్తున్నాము పల్లి చట్నీ, టమాటా చట్నీ, చపాతీలు లేకపోయినా ఇక్కడ భవానీ భారతి దుంచే స్వామి నువ్వు దుంచు అయిపోద్ది అడుపు మనిషిని అడుపుతి మరీ ఎక్కువ ప్రతి ఒక్కసారి చేయదివా ఓ వేడి వేడి దోశ తిను మంచి కరిగి పోమ్మా ఇప్పుడు వాళ్ళకెళ్ళి చూడవాకమ్మా బయట తర్వాత దాగుతుంది.
తేపోకండి మంచి నీళ్ళు పోయి తాత కానీ నీ చెయ్యి తగిలిన తర్వాత టేస్ట్ వచ్చిందంటావు కదా. నువ్వే నువ్వే మొత్తం చేసిన నువ్వే తినిపోండి. ఏం తింటావు? చపాతి తింటావా?